ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రసవత్తరంగా మారాయి ఓవైపు బాబు అరెస్టు లోకేష్ కు నోటీసులు టీడీపీ శ్రేణుల నిరసనల మధ్య ఆసక్తికరంగా మారగా ఇప్పుడు తాజాగా నౌ నిర్వహించిన సర్వే ఫలితాలు మరింత ఇంట్రెస్టింగ్గా మారాయి తాజాగా వెల్లడించిన సర్వే ఫలితాల్లో గెలుపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఏకపక్షంగా ఉందని తెలుస్తోంది ఆంధ్రప్రదేశ్లో మరోసారి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హవానే కొనసాగనుంది ఏపీలో ఫ్యాన్ సృష్టించనున్న సునామికి ప్రతిపక్ష పార్టీలేవి కనిపించకుండా కొట్టుకుపోనున్నాయి ఈ మాట ఎవరో చెప్పింది కాదు తాజాగా టాన్స్నో నిర్వింభించిన సర్వేలో తేలిన ఫలితాలు సెప్టెంబర్లో నిర్వహించిన సర్వే ఫలితాలను నౌ విడుదల చేసింది అయితే ఇప్పటికిప్పుడు ఏపీలో లోక్సభ ఎన్నికలు జరిగిన మరోసారి వైఎస్సార్సిపి క్లీన్ స్వీప్ చేయడం ఖాయమని టాన్స్ నౌ సర్వేలో తేలింది ఏపీలో మొత్తం ఐదు ఎంపీ స్థానాలుండగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇరవై నాలుగు నుంచి ఇరవైఐదు స్థానాల్లో గెలుస్తుందని సర్వేలో తేలింది రొట్టిక ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీకి మాత్రం సున్నా నుంచి ఒకటి ఎంపీ స్థానమే గెలిచే అవకాశాలున్నట్టు సర్వేలో వెల్లడైంది ఇక జనసేన ఎన్టీఏ అయితే ఖాతా కూడా తెరిచే పరిస్థితే లేదని సర్వే చెప్తోంది అయితే ఈ సర్వేలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం ఏకపక్షమని తెలుస్తోంది అయితే ఓట్ల శాతంలో కొంచెం తేడా కనిపించింది కానీ రిజల్ట్స్లో మాత్రం ఎలాంటి తేడా ఉండదని సర్వే తేల్చింది డొట్కాగా ఆంధ్రప్రదేశ్లో నెలకొన్న తాజా పరిస్థితుల నేపథ్యంలో ఈ సర్వే ఫలితాలు ఆసక్తికరంగా మారాయి ప్రస్తుతం ఏపీలో రాజకీయాలు సర్వత్రా ఉత్కంఠగా మారాయి ఓవైపు ప్రతిపక్ష నాయకుడు మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అరెస్టవటం ఆయన కుమారుడు నారా లోకేష్ కు సీఐడి నోటీసులు ఇవ్వటం పలువురు టీడీపీ నేతలు వరుసగా అరెస్టులవుతుండటంతో రాజకీయాలు హాట్ గా సాగుతున్నాయి అయితే ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బాబును అరెస్టు చేయటంతో టీడీపీకి సింపథీ వర్కౌట్ అయ్యే ఛాన్సులు ఉన్నాయని చాలామంది విశ్లేషకులు చెప్తుండగా సర్వేలో మాత్రం అలాంటి ఫలితాలు కనిపించకపోవటం గమనార్హం మరి రానున్న రోజుల్లో ఈ ఫలితాల్లో మార్పులు కనిపించే అవకాశం ఉందా లేదా గత కొంతకాలంగా సర్వేల్లో చూపిస్తున్నట్టు ఫ్యాన్ హవానే కొనసాగుతుందా చూడాలి